ఏమంటాడు, ఏ ఊర్లో పోయినా మన తెల్లాపూర్ పోయిండు. మీరు నగన సత్యమేది ఎవరినన్నా తెల్లాపూర్ గ్రామంలో అడగండి. యాదవ్ సంఘములను పిలిపించి యాదవ్ సంఘానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా, మీ ఓట్లని నాకేయాలి. అదేవిధంగా లక్డారం పోయిండు, అదేవిధంగా అక్కడ కానుకుంట పోయిండు, అదేవిధంగా జిన్నారం పోయిండు. ఎక్కడ పోయినా కూడా యాదవ్ సంఘంకు 10 లక్షలు, మీ కుల సంఘానికి 5 లక్షలు, ముదురా సంఘానికి 10 లక్షలు. ఈ విధంగా ప్రతి గ్రామంలో వెళ్ళి ఈ కుల సంఘాల మీద నేను లక్షల రూపాయలు వేచించి నేను ఓట్లు వేసుకుంటానని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. సోదరులరా, మన గొల్లబస్తి పటంచెరువులు, మరి వారెంబడి సత్తయ్య గారు కూడా ఉన్నారు, ఆయన అయితే సీనియర్ మోస్ట్ నాయకుడు. మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మహిపాల్ రెడ్డి గారు, మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉండొచ్చు ఎవరి దగ్గర అన్నది, మహిపాల్ రెడ్డి గారు 30 నుండి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎలక్షన్ లో. ఆ 30-40 కోట్లు కూడా అన్ని కుల సంఘాలను కొంటా ఉన్నాడు అని ఆయన స్పీచ్ లో చెప్తా ఉన్నారండి. అది యాదవ్ సంఘం ఇక్కడ పటంచెరు యాదవ్ సంఘంలో మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా బీసీ సోదరులతోటి, సోదరులారా, ఈ 4.5 సంవత్సరములో ఆయన దోచుకున్న డబ్బు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా, ముఖ్యంగా ఇంత డబ్బులు నీచంగా నీచమైన పన్ను చేసి మరి ప్రజల సొమ్మును దోచుకున్నాడు ఆయన. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి, కుల సంఘాల పేరు పైన ఆయన ఇస్తున్నటువంటి డబ్బులను మన కుల సంఘాలు, ఎక్కడైతే కమ్యూనిటీ హాల్లు లేవో బీసీలకు, ఎక్కడైతే యాదవ్ సంఘం అంటే యాదవ్ కమ్యూనిటీ హాల్ ఆ విధంగా తీసుకొని దయచేసి ఓట్లు మాత్రము మహాకూటమి అభ్యర్థికి ఇవ్వండి. మళ్ళా మీరు తప్పు చేస్తే మరి 5 సంవత్సరాల వరకు మళ్ళా ఈ యొక్క మరి నీచమైన పరిపాలన సాగించిండు ఈ ప్రాంతంలో, అలాంటి దుర్మార్గుణ్ణి మనం ఒడగొట్టాలని చెప్పేసి కూడా నేను బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండే ఆయన, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, కుల సంఘాల పేరు పైన డబ్బుల ఆశ చూపించి మళ్ళా ఎలక్షన్ లో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సోదరులారా, మహిపాల్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నా, బీసీలు అంత అమాయకులు కాదు, బీసీలు పైసలకు అమ్ముడు పోయే వ్యక్తులు.